శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం నువ్వందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి వాడు బెడ్ మీద లేడు, వేరే వాడికి మార్చేసినట్టున్నారు. వాడు ఏ వార్డులో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాడు బతకడానికి వీల్లేదు. వాడు శవంగా మారాలి. వెళ్ళండి వెళ్ళండి. వదండ్ర రాయ్ గిరి, నువ్వు బతకడానికి వీల్లేదురా, బతకడానికి వీల్లేదు, బతకనివ్వను.
అన్ని వాటిలు వెతికేమన్నా ఎక్కడా కనిపించలేదు. అన్న వేరే హాస్పిటల్కి మార్చారేమన్నా? చూసేమన్నా ఎక్కడా లేడన్నా. ఇప్పుడు ఎలా? వాడు ప్రాణాలతో ఉంటే మన ప్రాణానికి బొప్ప. ఇప్పుడు ఏం చేయాలి? భిక్షు, గిరిగాడిని లేపేశావా? ఆ గిరిగాడు హాస్పిటల్లో లేడు. హాస్పిటల్లో లేడా? నేను మా గ్యాంగ్ హాస్పిటల్ మొత్తం వెతికా, వాళ్ళు లేడు. ఆ జగన్ గాడు మనం గిరిగాడిని ఏదైనా చేస్తామని ఎక్స్పెక్ట్ చేసి వేరే చోటుకు మార్చుంటాడు. అదే జరుగుండాలి. నర్సుని గిరి గురించి అడిగితే మన మీద లేనిపోయిన అనుమానాలు వస్తాయని అడగలేదు. ఇంతకీ గిరిగాడు ఏమైనట్టు? ఏం చేసైనా సరే మనం గిరిగాడి అడ్రస్ కనుక్కోవాలి. తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. నా ప్రయత్నాలు నేను స్టార్ట్ చేస్తాను, నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండు. తెలుసుగా, గిరిగాడు బయటకు వస్తే మనకి ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే. ఏదో ఒకటి చేయాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ గిరిగాడు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. అర్థమైందా? ఓకే. కోలుకుంటున్న గిరికి మళ్ళీ ప్రమాదం జరగకూడదని ఈ ప్లేస్కి మార్చాను అంకుల్. వెరీ గుడ్ జగన్. ఈ సిచ్యువేషన్లో గిరికి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం కూడా. పాయిజన్ ఇంజెక్షన్ ఎవరో ఇచ్చారని తెలియగానే గిరిని వేరే హాస్పిటల్ మార్చాలనుకున్నాను. కానీ మీ స్పెషల్ ట్రీట్మెంట్ రిజల్ట్ తెలియకుండా అలా చేయటం మంచిది కాదని గిరికి స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి ఊరుకున్నాను. వన్ థింగ్ జగన్ గారు, రేర్ కేసెస్లోనే మీ ఫ్రెండ్కి జరిగినట్టు ఏ హాస్పిటల్లోనైనా జరుగుతుంది. మేబీ, కానీ మన జాగ్రత్తలు మనం ఉండటం మంచిది కదా. యు ఆర్ రైట్ మిస్టర్ జగన్. జగన్ గారు, ఇక మీరు గిరిగారి గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనమిచ్చిన ట్రీట్మెంట్లో 90% బెటర్మెంట్ కనిపిస్తుంది. ఆ 90% పర్ఫెక్ట్గా 100% కావాలని ఇక్కడికి మార్చాను డాక్టర్. గిరి హెల్త్ రికవర్ అవుతున్నాడని తెలిస్తే స్లో పాయిజన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మరో రకంగా అటాక్ చేసే అవకాశం ఉంది కదా. వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా గిరిని పూర్తి ఆరోగ్యంతో తీసుకెళ్ళాలి. మిస్టర్ జగన్, యు ఆర్ టేకింగ్ సో మచ్ కేర్ అబౌట్ హిమ్. నేను వీడి ఆరోగ్యం గురించి మాత్రమే కేర్ తీసుకున్నాను. కానీ వీడు నా జీవితం గురించే కేర్ తీసుకున్నాడు. వీడు హెల్తీగా బయటకు వస్తే నా చుట్టూ ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారం ఉంది. నిజమే జగన్. డాక్టర్, వీడికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టుగా బయట ఎవరికి తెలియనివ్వకండి. అది మీరు స్పెషల్గా చెప్పాలా జగన్ గారు? మీకు మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో మాకు మా పేషెంట్ అంతే ముఖ్యం. థ్యాంక్ యూ. మీరు ఆ మాత్రం గిరి మీద శ్రద్ధ చూపిస్తే నా టెన్షన్ కొంత తగ్గినట్టే. మిస్టర్ జగన్, గిరికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాననుకో. వాడెవడో దొరక్కపోడు. నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నా కౌంట్ ముగిశాక వాడి అకౌంట్ క్లోజ్ అవుతుంది. అక్కే గుర్తుకొస్తుందమ్మా.
లెక్కకేం కాదమ్మా, మీరు తినండి. జగన్ అంకుల్ నాన్న అక్కని తీసుకొస్తానని వెళ్ళారు కదమ్మా, ఎందుకు తీసుకురాలేదు? అక్కకి రాదా అమ్మా? అక్కకి ఏమై ఉంటుందమ్మా? ఏం కాదు శాంతికి, ఏం కాదమ్మా, అక్క వచ్చేస్తుంది. రోజు ఇదే మాట చెప్తున్నావు. తినండమ్మా, అక్క వచ్చేస్తుంది, తినండి. మాకొద్దు, అక్క వచ్చే వరకు మేము తినం. అక్క వస్తేనే తింటాం. మంచినీళ్ళు తీసుకోయ్యా. అన్నం తిందుగానరా అయ్యా. నాకొద్దు, మీరు తినండి. పొద్దున అన్నంగా వెళ్ళిపోతున్నావు, మళ్ళీ రాత్రికి ఎప్పుడో వస్తున్నావు. మధ్యాహ్నం భోజనానికి కూడా రావడం లేదు. ఎలా అయిపోయావో చూడు. నేను బాగానే ఉన్నాను గంగా, నువ్వు పిల్లలు కన్నం పెట్టు. మాకేమొద్దునన్నా? అన్నట్లు అన్నొద్దమ్మా, తినండి. మరి నువ్వు కూడా అన్నం తినట్లేదు కదా నాన్న. మీరు తిన్నాక తింటానులేమ్మా, ఇది నోరు తెరవండి. వద్దు నాన్న. అట్లా అన్నొద్దమ్మా, నా బంగారు తల్లి కదా, కొంచెం తినండి. ఇది అమ్మ ముద్ద. నాన్న ఇదిగో, ఇది నా ముద్ద. తినమ్మా. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అక్క లేకపోతే నిద్ర పట్టదని కాని, అక్క రాకపోతే బడికి వెళ్ళమని కాని నీతో చెప్పం నాన్న. తిన్నా.